Welcome on board. This aircraft is flying to Coimbatore. My name is Sanjay. Enjoy the flight with us. అలా పేమెంట్ వచ్చేస్తుంది. మీరు అన్ని ఏర్పాట్లు చేసేయండి. అమ్మా నమస్కారం, ఇది నా కార్డు. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు. విమానం ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అవతల మహాసభ ఉంది, చాలా మంది ప్రముఖులు నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను అక్కడికి పోవాలి. దేశ సేవ చేయకుండా మీరు అడ్డం పడుతున్నారు. ఐ డోంట్ నో తెలుగు సార్. నాకు హిందీ తెలియదు. అయ్యా అది ఇంగ్లీష్ అయ్యా. అది కూడా నాకు తెలియదు. ఐల్ కాల్ సమ్వన్ సార్. సంజయ్ సార్. తమ్ముడు నమస్కారం. నమస్కారం. ఈ ఆలస్యానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? సార్ ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. అదే నేను వచ్చేసాను కదా. మీరు కాదు సార్, కనెక్టింగ్ ఫ్లైట్ లో ఆ ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే టేక్ ఆఫ్ అయిపోతుంది సార్. నాకన్నా ప్రముఖుడే వాళ్ళ. ఎక్కడికే వచ్చింది? ఎవడ్రా వీడు? రామ్ క్రూజ్ చిన్న తమ్ముళ్ళ ఉన్నాడు. వీడితో ఏదో ఒక డీలింగ్ పెట్టుకోవాలి. తమ్ముడు మాణిక్య వినాయక్. ఓ మీ ఓకే. ఎంపీ. ఓ తమిళనాడు. ఓకే. యు ఎనీ హెల్ప్? కాంటాక్ట్ సార్? నో నో ప్రాబ్లమ్స్. నో నో, ఇండియా అండర్ మై కంట్రోల్. ఓకే ఓకే. తమ్ముడు మీ కళ్ళలో వెలుగుంది సార్. కళ్ళ జోడు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు రొమ్మ వెళ్ళిపోతుంది తమ్ముడు. థాంక్ యూ. ఎనీ మ్యాటర్, కాంటాక్ట్ మీ. పాలిటిక్స్ లో స్టేటస్ ఎట్లా పొందా? ఎక్స్క్యూజ్ మీ. లేదు లేదు, పర్లేదు పర్లేదు పర్లేదు. మీ కష్టం నాకు అర్థం అవుతుంది. నేను అరే ఓకే బ్రదర్, లాంగ్ ఫ్లైట్ సో తినడానికి ఏమైనా తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తారేమో. నేను బాగా నిద్రపోవాలి. నా ఫుడ్ కూడా మీరే తినేయండి. థ్యాంక్ యూ సార్. బిఫోర్ ఆఫ్టర్ స్వామి, అందరూ వచ్చి కాపాడండి ప్లీజ్. దేవుడా 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 దేవుడా. అమ్మ అమ్మ కాళికమ్మ కామాక్షమ్మ అమ్మ పెద్దమ్మ తల్లి, మీరందరూ వచ్చి కాపాడండి. మీరు వెంటనే వచ్చేయండి అమ్మ పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎందుకు? ఏం లేదు, మీరు అందరినీ కాపాడారు కదా అందుకని. అదేనండి, మీరు ప్రే చేయడం వల్ల ఫ్లైట్ టర్బ్యులెన్స్ నుంచి ఎస్కేప్ అయింది. లేకపోతే ఏం జరుగుతుంది? అయ్యో మీరు అలా అనకండి ప్లీజ్. నాకు అసలే ఫ్లైట్ అంటే భయం. ఈ ఫ్లైట్ ఒకటి ఎక్కిన దగ్గర నుంచి పేలిపోయేట్టే ఉంది. ఎంత టెన్షన్ గా కూర్చున్నాను తెలుసా మీకు? ఫ్లైట్ ని
పైలట్ నడుపుతున్నాడు తెలుసు కదా. తెలుసు, అయితే మరెందుకంటే నా చేతిని గేర్లా వాడేస్తున్నారు. చెయ్యి చెయ్యి. లేదండి, 4-5 సార్లు వెళ్ళాను కానీ ఇంకా భయమే పోవట్లేదు. ఇది యూజువల్ గా వచ్చే టర్బులెన్స్, దీనికంతా భయపడకూడదు. ఓ, మీరు యూజువల్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారా? మంత్లీ ఒక 5 ట్రిప్స్ అయినా వేస్తుంటాను. ఇలాగే పోయిన వారం కూడా న్యూస్ లో చూసుంటారా, ఢిల్లీ నుంచి వెళ్లే ఫ్లైట్ స్ట్రైట్ గా వెళ్లి నేలను గుద్దుకుని దెబ్బకి డామ్ని పెళ్లిపోయింది. అమ్మో, మీరు ఆ ఫ్లైట్ లో ఉన్నారా? నేను లేను, మీరు ఉండాల్సింది. ఉండుంటే అందరినీ కాపాడేవాళ్ళు కదా. ఏంటి జోకా, నెక్స్ట్ టైం ట్రావెల్ చేస్తారు కదా, అప్పుడు జరుగుతుంది చూడండి. ఏంటండి, నేను ఏదో కామెడీ కంటే మీరు శాపాలు పెట్టేస్తున్నారు. అయ్యో, శపించట్లేదండి. అయినా అలాగేమీ జరగలేండి, ఇన్షాల్లా. మీరు ముస్లిమా? నన్ను చూస్తే తెలియట్లేదా? ఊటీకి వెళ్తుందే వాళ్ళ ఇంట్లో పెళ్లి అటెండ్ అవ్వడానికి. ఒక్క నిమిషం, ఊటీలో బాయ్ పెళ్లికి అంటున్నారు? మీరు జరీనా ఫ్రెండా? జరీనా కాదు, బట్ తను చేసుకోబోయే అబ్బాయి నజీర్ నా కొలీగ్. పెళ్లి కొడుకు సైడా? మీరు అమ్మాయి సైడా? ఏదో ఒక సైడ్, కానీ మన ఇద్దరం ఒకే పెళ్లికి వెళ్తున్నాం. నైస్. బై ద వే, కాలిక్, సారీ, అబ్దుల్ కాలిక్. సీతామహాలక్ష్మి. హలో, ఎక్కడున్నారా? మామా, ల్యాండ్ అయ్యావా? సూపర్ రా, మేము బయట వెయిట్ చేస్తున్నాం, వస్తున్నాం. సరే, వస్తున్నాను. లగేజ్ ఏమైనా ఉందా? కాలు కండో, కాలు ముడు. పాపకేమీ కాలేదు. చెన్నై ఎయిర్పోర్ట్ లోనే ఇలా జరుగుతుందంటే ఇక్కడ కూడానా? సేమ్ కాంట్రాక్టర్ అయి ఉంటాడేమో. నువ్వు జాగ్రత్తగా రా. Let me help you. Wait. Take it, Yeah. ఏమండి, నా లగేజ్ రావడానికి టైం పడుతుంది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళండి. మీరు పెళ్లికి ఎలా వస్తారు? నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. మీరు ఎందుకండి ఒంటరిగా రావడం? అంటే నేను వెయిట్ చేస్తాను, మీరు నిదానంగానే రండి. పర్వాలేదండి, నేను ఒక్కదానే వచ్చేస్తాను. హలో, మనం ఇద్దరం వెళ్ళేది ఒకే పెళ్లికి, దేనికి విడివిడిగా వెళ్ళి? నాకే ప్రాబ్లం లేదు, మీకు ఏ ప్రాబ్లం లేదంటే ముక్కులోంచి రక్తం. అయ్యో సారీ అండి, నేను వస్తాను వస్తాను. బట్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవ్వండి. ఏంటండి, నా లోన్ గీన్ ఇవ్వబోతున్నారా? లేదండి, సేఫ్టీ కోసం. బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా కావాలా? అవేం వద్దు, ముందు ఇవ్వండి. షోర్ కావద్దు కదా. ఒక సెల్ఫీ తీసుకుందాం. ఓకే. ఏం లేదు, మీ ఫోటో డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేసి నేను ఇతనితోనే ట్రావెల్ చేస్తున్నాను, నాకు ఏదైనా జరిగితే ఇతన్నే పట్టుకోండి అని స్టేటస్ పెట్టబోతున్నాను. ఛాన్స్ లేదు, మీ లెవెల్లే వేరు. ఇలా అందరు అమ్మాయిలు ఉంటే సమాజంలో సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. స్టేటస్ పెట్టేసా. ఇలాంటి ఫ్రెండ్షిప్లు పెట్టుకోకండి. అర్థం కాలే. మన ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు మొత్తం మున్నేట్ర కళగం. ఎలా ఉండాలో అలా అయ్యాను.
అయినా నా కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని. సరే సరే ఇవన్నీ ఓకే, ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ చేసావు అంటే చంపేస్తాను. ఇదిగో పట్టుకో. మావా ఏంటి ఇలా మారిపోయావు, ఏం చేసావురా? నేనేమి చేయలేదురా, అందుకే మారిపోయాను. ఓ ఎవరా ఈ లేడీస్? తను సీతామలక్ష్మి, నాతో పాటు ఫ్లైట్ లో వచ్చింది. మన జరిన పెళ్లికి తను కూడా వస్తుంది, పెళ్లి కొడుకు ఫ్రెండ్. మావా నేను వెళ్ళి కార్ తెస్తాను, సరే తీసుకొచ్చారా? పర్ఫార్మెన్స్ చేయొద్దని ఇప్పుడేగా చెప్పాను. పసుపు టీషర్ట్ వేసుకున్న వాడి ఐడియా ఏమైనా దొరుకుతుందా? వాడికి రేషన్ కార్డు కూడా లేదు, నన్ను నమ్మి రామ్మా. రే సిటీలో ఎంట్రా ఇన్ని బ్యానర్స్? అధికార పార్టీ వాళ్ళ మహాసభరా, అది జరిగేది చిన్న గ్రౌండ్ లో, అయినా సిటీ నిండా బ్యానర్లు పెట్టారు. ఏంట్రా ఇది, అందుకని మరి ఇలాగా? ఈసారి కొంచెం పర్లేదురా, పోయినసారి అయితే నడి రోడ్లోనే పెట్టేశారు. ఒక అమ్మాయి కూడా పోయినసారి తొక్కి స్లాట్లో చనిపోయింది కదా. అవునరా, ఏం చేస్తాం, మన జనాలంతా మర్చిపోతారు కదా. ఏమండి సీతమ్మలక్ష్మి, ఆ పెళ్లి కొడుకు గురించి ఏమైనా చెప్పొచ్చుగా? Nothing much. Manchi abbai. I've known him for a couple of years. He's my colleague. పెళ్లి కొడుకు ఫ్యామిలీ గురించి ఏమైనా? వాళ్ళ గురించి పెద్దగా తెలీదు, బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు. మీకు ఇంకేమీ తెలియదా? తెలుసని అడిగాను, పని చూసుకోండి. కాదు మామా, మన పెళ్లి కొడుకు గురించి అన్నీ తెలుసుకోవాలి కదా, అందుకనే ఆవిడని అడిగి తెలుసుకుంటాను. ఏంటి అది, నడి రోడ్లో బండిని అడ్డగా పెట్టారు సార్? నేను చూస్తాను. అయ్యా నమస్కారం అయ్యా. ఏంటి ఆ బండి కొద్దిగా ట్రాఫిక్ టైంలో బండిని అడ్డగా పెట్టి రిపేర్ చేస్తున్నావు? అయ్యా అయిపోతుంది తొందర, కానీ జనాలు ఇబ్బంది పడతారు కదా. ఏయ్ నువ్వేంటి నాతో, ముందు ఇదంతా క్లియర్ చేసుకుంటురా, నేను నడుస్తుంటా. ఇదే బతికైపోయింది మావా, ఎప్పుడు చూసినా రోడ్డు బ్లాక్లు, డైవర్షన్లు, టార్చర్ రా వీళ్ళతో. తీసుకునే గుద్దరు, ఇప్పుడు ఫీల్ అయ్యేం ప్రయోజనం? పోనీ టీ తాగుదామా, వచ్చిన పని చూద్దామా.